హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో అందరూ బాగున్నారని అయితే నేనైతే కోరుకుంటున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో చేయడానికి ఒక రెండు మూడు కారణాలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ది వచ్చేసి, ఇప్పుడు ఏదైనా ఒక వీడియో నేను అప్లోడ్ చేశాను అనుకోండి, వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లో దానికి డిస్లైక్ వస్తుంది. ఓకే, నేనేమనుకున్నానంటే నా కంటెంట్ మీకు నచ్చలేదని అయితే అనుకున్నాను. ఓకే, బట్ చిన్నపిల్లలు చేసిన దానికి కూడా డిస్లైక్ ఇస్తున్నారు. అసలు పిల్లలు ఏది చేసినా ముద్దుగానే ఉంటుంది కదండి. ఏం చేశారు పిల్లలు? జస్ట్ ఒక కర్రసాం లాగా వాళ్ళు కర్రలు తిప్పడం నేను ఒక లైవ్లో పెట్టాను అనమాట. దానికి కూడా డిస్లైక్లు ఇస్తున్నారు. అసలు మీకు మినిమం సెన్స్ ఉండాలి కదండి. దాంట్లో కంటెంట్ ఏం లేదుగా మనం మిమ్మల్ని బాధ పెట్టేట్టు పని, వాళ్ళు కొట్టుకోవడం కానీ అట్లాంటి చేస్తే అనుకోవచ్చు. జస్ట్ వాళ్ళు కర్రలు తిప్పారు అంతే కదా. సో చిన్న చిన్న వాటికి కూడా అట్లా డిస్లైక్లు ఇచ్చి మీ వాల్యూని మీరు మరీ తగ్గించేసుకుంటున్నారేమో అనుకుంటున్నాను. చాలామంది అయితే నిన్న ఈ విషయం గురించి నేను లైవ్ కూడా చేసినప్పుడు చాలామంది చెప్పారు, మన ఎదుగుదలని గిట్టని వాళ్ళు కూడా కొంచెం అలా చేస్తారు సిస్టర్, తక్కువగా తీసి లైట్గా తీసుకోండి అన్నారు. బట్ నాకు ఎక్కడ బాధిస్తుందంటే, చిన్నపిల్లల విషయంలో కూడా డిస్లైక్లు ఇస్తున్నారంటే వాళ్ళకి మినిమం సెన్స్ లేదేమో అనిపించింది నాకైతే. కాబట్టి మీకు ఇష్టం లేకపోతే చోట స్కిప్ చేసేసేయండి. అంతేగాని డిస్లైక్ ఇచ్చి వాళ్ళు డిస్క్రెస్ చేసే ఏటం కరెక్ట్ కాదు కదా. కొంచెం హ్యూమన్ బీయింగ్స్గా ఆలోచించడం అయితే ఒకటి నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి నాకు ఒక ముఖ్యమైన విషయం నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. నాకు ఒక సంతోషకరమైన విషయం అనమాట. సో అదేంటి అంటే, నేను ఛానల్ స్టార్ట్ చేసిన చాలా రోజుల తర్వాత నాకు, అంటే రీసెంట్గా లాస్ట్ మంత్లో నాకు ఒక వీడియో కింద కామెంట్ అయితే వచ్చిందనమాట. ఏమని అంటే, మీ ఊరు పలానా ఊరేనా, మీది మీ పేరు ఇదేనా అని చెప్పేసి వచ్చింది. అంటే చిన్నప్పుడు నన్ను ఎలా పిలిచేవాళ్ళు అలా పెట్టారు. నాకైతే షాక్ అయ్యాను. అసలు నా వ్యూవర్స్కి నా నేమ్ ఎవరికి తెలుస్తుంది అనుకున్నాను. సో ఆ ఐడియా ఎవరిదైనా కూడా నాకైతే తెలియలేదన్నమాట. నేను వెంటనే ఎవరు అని అడిగాను. అయితే నా ఫ్యామిలీ డీటెయిల్స్ అంటే మా అక్క గురించి ఇట్లా అన్నీ చెప్తున్నారనమాట కామెంట్లోనే. నాకు చాలా షాక్ అయ్యాను, అసలు ఎవరనే తెలియలేదు. తర్వాత వాళ్ళు నెంబర్ ఇచ్చారు. నెంబర్ ఇచ్చి కాల్ చేయమని చెప్పినప్పుడు నేను కాల్ చేశానమాట. చేస్తే ఎవరంటే, చిన్నప్పుడు అంటే మేము 5th 6th చదువుకునేటప్పుడు మా ఊరు వచ్చి నాతో కలిసి ఆడుకుందనమాట నా ఫ్రెండు. యాక్చువల్గా తను 7th క్లాస్ వరకు వచ్చింది. తర్వాత నుంచి ఇంకా స్టడీస్ వల్ల దాన్ని రాలేకపోయింది. అంటే వాళ్ళ నాయనమ్మ గారు మా ఊర్లో ఉండేవాళ్ళనమాట. సో అట్లా తన హాలిడేస్ కావడం ఆడుకోవడం బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఒక 7th క్లాస్ వరకు బాగా కలుస్తున్నాం. తర్వాత నుంచి ఇంకా తను రాలేదు. తర్వాత వాళ్ళ నాయనమ్మ గారు కూడా ఇంకా చనిపోయారు. ఇంకా వాళ్ళు ఇల్లు అన్నీ కూడా అమ్మేశారు అనమాట. ఇంకా తను రాలేదు. సో చాలా అంటే చాలా గ్యాప్ వచ్చేసింది. అయినా కూడా వీడియోస్లో చూసి నన్ను గుర్తుపట్టి నాతో మాట్లాడాలని తన నెంబర్ ఇచ్చి తను, అంటే నా చిన్నప్పటి స్నేహితురాలు నన్ను కలవడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఆ గుడ్ న్యూస్ కూడా నేను మీతో చెప్పాలి అనుకున్నాను. యాక్చువల్గా తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట. తను ఇప్పుడు డాక్టర్ అయ్యింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట లైఫ్లో సెటిల్ అయిన తర్వాత కూడా నన్ను గుర్తుపెట్టుకొని. యాక్చువల్గా చూసి పలానా అని వదిలేసే వాళ్ళు ఉంటారు ఈ రోజుల్లో. బట్ ఏంటంటే, తను మాట్లాడాలని ఎగ్జైట్మెంట్తో నాకు కలవటం సరిచారైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. యూట్యూబ్ కలిపింది మా ఇద్దరిని. థ్యాంక్స్ టు యూట్యూబ్. నెక్స్ట్ ఇంకో విషయం వచ్చేసి కూడా, నేను మొన్న ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో ఏంటంటే, చాలామంది మీ వాయిస్ అయితే నాకు క్లియర్గా లేదన్నారు. నిజంగా ఆ రోజు ఎందుకో వీడియోలో వాయిస్ చాలా లో, అంటే చాలా లోగా ఉందన్నమాట. సో ఆ వీడియో ఏంటి అంటే, మనకి కొంత వైటీ ఫ్యామిలీ అనేది ఉందన్నమాట. ఒక 99 మెంబర్స్ ఉన్నాము, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నాము. అట్లాగే ఇంకా ఎవరికైనా సపోర్ట్ కావాలి వైటీలో, అంటే ఎవరైనా మా వైటీ ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద కామెంట్లో జాయిన్ అవుతామని చెప్పండి. ఎవ్రీ సండే నేను ఇట్లా వైటీ ఫ్యామిలీ అనే ఎపిసోడ్స్ చేస్తానమాట. సో దాంట్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ నేమ్స్ కూడా నేను చెప్తాను. వాళ్ళకు కూడా మీ అందరికి సపోర్ట్ ఉంటుంది. అలాగే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మాకు సపోర్ట్ చేయండి, మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఇట్లా ఒక్కొక్కరు సపోర్ట్ చేయడం వల్ల అందరం కలిసి త్వరగా గ్రో అవ్వచ్చు, అంటే తొందరగా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను. అది వాయిస్ లోగా ఉంది అని చెప్పి చాలామంది అన్నారు. కాబట్టి ఆ విషయం కూడా నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చి, చిన్నపిల్లలు ఎలాంటివి చేసినా డిస్కరేజ్ మాత్రం చేయకండి. మీరు చోటు ఇష్టం లేకపోతే జస్ట్ స్కిప్ చేసేయండి అంతే. బట్ అట్లా ఎప్పుడూ చేయకండి. నేను చాలా అంటే చాలా బాధపడ్డాను. నా పిల్లలనే కాదండి, ఎవరి పిల్లలైనా వాళ్ళు ముద్దుగా చేసినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. సో మీరు అలా చేయకపోవడం నాకు బాధ వేసింది. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ మా ఫ్రెండ్ని కలిపింది. థర్డ్ వన్ వచ్చేసి, ఇట్లా లోగో వచ్చిన వాయిస్కి నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పాలనుకుంటున్నా. కాబట్టి ఎవ్రీ సండే వస్తుందండి ఆ ఎపిసోడ్. సో కొత్తగా ఎవరైనా మా వైటీ ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో జాయిన్ అవుతామని అయితే చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.